వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీనాక్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. నమస్కారం. క్లాసెస్కి సంబంధించింది చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నా సార్, ఎక్కడ ఉండొచ్చు అనేది. మనం ఎవ్రీ మంత్ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇవన్నీ చేస్తున్నాం రెగ్యులర్గా. సరే, మళ్ళీ మనకి ఏప్రిల్ మంత్ షెడ్యూల్ ఏంటంటే April 4th వైజాగ్ ఉంటుందండి, అలాగే 11th తిరుపతి ఉంటుంది, 18th మనకి విజయవాడలో ఉంటుంది, 21st ఏమో మనకి రెగ్యులర్ క్లాసు హైదరాబాద్లో ఉంటుంది, 25th ఉమెన్స్ స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, అది వేరు ఇది వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు. ఓకే, 21st ఏమో రెగ్యులర్ క్లాస్, 25th ఏమో ఉమెన్స్ స్పెషల్ క్లాస్. కాబట్టి దానికి వచ్చేవాళ్ళు ముందే మీరు ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి ఇబ్బంది పడకుండా ముందే ఎన్రోల్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది ఉన్నారు, టైట్ షెడ్యూల్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ కూడా మనకి ఈ మధ్య బాగా వినిపిస్తుంది, దానికి సంబంధించి కరోనా నిబంధనలకు అనుగుణంగానే మనం క్లాసులు చేయడం జరుగుతుంది. మాస్కులు కంపల్సరీ, అలాగే శానిటైజర్ కంపల్సరీ. గవర్నమెంట్ నుంచి మనకి ఏవైతే కాషన్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్ట్ చేస్తున్నాం మనం. కాబట్టి అన్ని జాగ్రత్తలు మీరు చూసుకోండి, ఎంత వీలైతే అంత మనం పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి దానికి లోబడి మనం క్లాసులు చేస్తున్నాం, దాని ప్రకారం నడుస్తుంది. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలామంది అడుగుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు చాలామంది ఉన్నారు, దానికోసం 285 మనీ మంత్ర వీడియో సార్. ఒక సాధకుడు ఉన్నాడు, ఆ సాధకుడు ఇప్పుడు నా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏమంటారంటే ఇక్కడ విచిత్రం జరుగుతుందంటే క్లాస్కి వచ్చిన తర్వాత చాలామంది భయం అవుతుంది. క్లాస్కి రాకముందు వాళ్ళు ఎలా సహజ స్థితిలో బతికేశారు, జీవించలేదు, సహజ స్థితిలో బతికేశారు, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకు యాటిట్యూడ్ కానీ ఆ యొక్క లైఫ్ అనేది అలవాటు అయిపోయింది. అవును, మన క్లాస్కి వచ్చిన తర్వాత జీవించాలి, జీవించాలన్నప్పుడు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి, దానికోసం మనం అఫర్మేషన్స్ చేయాలి, అంటే పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ కొత్త సమస్య ఏమొచ్చిందంటే పాజిటివ్ మాట్లాడినప్పుడు అది అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకు ఏమవుతుందంటే ఒక ఫీలింగ్, నేను ఏదంటే అది అయిపోతుంది కాబట్టి భయం వేస్తుంది, నాకు కాల్స్ వస్తున్నాయి, గురుగారు నేను ఏదంటే అది అయిపోతుంది, నేను ఇలా చెప్పాను అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అన్నాను అయిపోయింది, అలా అంటే ఎలా భయం అవుతుంది. ఎస్, అంటే స్టార్టింగ్లో ఏమవుతుందంటే మనం ఒక అఫర్మేషన్ చేసినప్పుడు కానీ మనీ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతర్లీనంగా ఉన్న శక్తి రైజ్ అవుతుంది, రైజ్ అయినప్పుడు ఏమవుతుంది విశ్వంతో కనెక్ట్ అవుతుంది, కాబట్టి మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది. అంతకంటే ఏం లేదు, అక్కడ పెద్ద మీరేం గొప్ప కాదు, అంతకుముందు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద గొప్ప కాదు, ఎవరైనా ఈక్వల్, ఇక్కడ మన సబ్జెక్టులు ఎవరైనా ఈక్వలే, ఎవరు మహానుభావులు కాదు, మహాపురుషులు కాదు, మీరు అనుకున్నారంటే మీరు కూడా మహాపురుషులే. అది ఎవరితోనైనా సాధ్యం అనేది చెప్పడానికి నేను క్లాస్ చెప్తున్నాను, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ మీలో ఉన్న అంతర్లీన శక్తిని మీరు మేల్కొల్పుతున్నారు, అక్కడ ఏమవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినప్పుడు మీకు అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి మీకు. అవి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు సైలెంట్గా ఒకే ప్రదేశంలో కూర్చోండి, రోజు ఒక 15 నిమిషాలు మౌనం వహించండి, ఒకే స్థలంలో కూర్చోండి, ఒక కనీసం మీరు ఒక 40 రోజులు చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 6th sense పవర్ వస్తుంది, అంటే జరగబోయే ముందే తెలుస్తాయి. ఇక్కడ ఇది కూడా భయమే మనకి, ఎందుకంటే జరగబోయేటి అన్ని ముందే తెలిస్తే కూడా అది మనం చెప్పలేము, అలాగని మింగలేము. ఇప్పుడు 8 వ్యక్తి వెళ్తుంటే నీకు అలా అవుతుంది అని అన్నావు అనుకోండి, నిజంగానే ఎలా అయిందో, నువ్వు అన్నావు కాబట్టి ఇలా తంతాడు పట్టేవాడు, అవునా కదా? అవును, అది చెప్పలేక ఉండలేము వాళ్ళు, ఎందుకంటే అది లోపల పట్టి పీడిస్తుంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఒక తల్లి ఆ గర్భంతో ఉంది, ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలా ఉంటుంది, బా ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది ఏం బయటికి చెప్పలేము, అలాగని మింగలేము. ఈ కన్ఫ్యూజన్లో చాలామంది భయపడుతున్నారు, ఈ కన్ఫ్యూజన్లో చాలామంది భయపడుతున్నారు, మేమేదంటే అది అయిపోతుంది, ఇలా అంటే ఇలా అయిపోతుంది, లేకపోతే అక్కడ పోతే అలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, అందుకే నేను 1000000 సార్లు చెప్పాను మౌనం వహించండి. మన సబ్జెక్ట్లో ఎక్సలెంట్ టెక్నిక్ ఏంటంటే మౌనం వహించండి. మీకు ఏం జరిగినా, మీ కళ్ళ ముందు ఏం జరిగినా, మీకేం తెలిసినా మీరు మౌనం వహించండి, ఎవరితోనే మాట్లాడకండి, ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల ఆ శక్తి అనేది బయటికి పోతుంది. ఓకే, ఎస్, ఆ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది.
మీరు ఇంకా అలాగే లోపలనే ఇంకా అలాగే ఉంచుకున్నారు, మీరు ఇంకా ఇంకా ఆలోచిస్తున్నారు, అప్పుడు మీకు ఇంకా 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 ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంకా హై రేంజ్కి వెళ్ళిపోతుంది మీకు. అంటే ఒక ఎనర్జీ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది మీకు. రెట్టింపు అయిపోయి మీరు ఆ విషయంతో అనుసంధానం అయిపోతారు. అయిపోయిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతుంటాయి. కానీ మనం మాట్లాడం, ఒక ఋషి మాట్లాడు, ఒక మౌని మాట్లాడు, ఒక ముని మాట్లాడు, ఒక మేధావి మాట్లాడు, ఒక సైంటిస్ట్ మాట్లాడు, ఒక సైంటిస్ట్ మాట్లాడు. నా క్లాస్కి ఒక సైంటిస్ట్ వచ్చాడండి. క్లాస్ అంతా అయ్యే వరకు కూడా సైలెంట్గానే ఉన్నాడు. చెప్పే సబ్జెక్ట్ ఆయనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనుకోకుండా నేను లేపాను ఆయన్ని, ఏదో క్వశ్చన్ అడగడానికి లేపాను. లేచి రెండే మాటలు చెప్పాడు. పెద్ద విషయం, దాన్ని చర్చిస్తే 15 నిమిషాలు మాట్లాడాలి. రెండే విషయాలు చెప్పి కూర్చున్నాడు ఆయన. నాకు డౌట్ వచ్చింది, మీరు ఎవరండి అన్నాను. ఆమె సైంటిస్ట్ అన్నాడు ఆయన. హెడ్స్ ఆఫ్. అందుకే ముందు మౌనం వహించాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక క్రియతోని మనం ఎప్పుడైతే అనుసంధానం అవుతామో అది మీతోని మమేకం అయిపోతుంది. మమేకమైనప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి విషయం అవగతం అవుతుంది. ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నాడు, ఒక దేవత గురించి సాధన చేస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే ఉపాసన అంటారు మనం, ఉపాసన. ఆ ఉపాసన అంటే ఏంటంటే దాంతో మీరు మమేకం అయిపోవడం. అంటే దాని గురించి పూర్తి విషయాలు మీ యొక్క ఇన్నర్ మైండ్ గ్రహిస్తుంది. గ్రహించేసి దాంతో మమేకం అయిపోతుంది. అయిపోయినప్పుడు ప్రతి విషయం మీకు గోచరం అవుతుంది. ఇక్కడ మన సబ్జెక్టులో కూడా అదే జరుగుతుంది. ఉపాసన అంటే ఇంకేదో కాదు, మనం ఏదైతే ఒక సబ్జెక్ట్లో ఉన్నామో దాంతో మీరు మమేకం అయిపోయడం. ఆ మమేకమైనప్పుడు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంత మీరు లోతుల్లోకి వెళ్తే అంత విషయం అనేది విశదీకరించడం, అంటే విఫలం అవడం జరుగుతుంది. అంటే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ ఏమి ఉండదు, అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు 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 ఎక్కడైనా వెళ్తున్నాం మనము, ఒక గదిలో ఏముందంటే మనకేం తెలుస్తుంది. ఆ డోర్ తీసుకొని లోపల పోయినప్పుడు ఏముందని మనకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి అంతా తెలిసిపోయినాక ఇంకా నీకు అక్కడ చర్చించేది ఏముంటుంది. మన సబ్జెక్టులో కూడా అలాగే జరుగుతుంది. స్టార్టింగ్లో ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే మీరు మనీ మెడిటేషన్ మొదలుపెట్టారు, మెల్లిమెల్లిగా మీరు ఒక స్థాయికి వచ్చారు. అంటే ఒక 40 డేస్లో మనకు యూనివర్స్ కనెక్ట్ అవుతుందని చెప్పాను. అంత లోపలనే మీకు 15 డేస్ నుంచి కొన్ని మిరకిల్ జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి. అంటే మీరు ఏదైనా అంటే అవ్వడం కానీ, లేదంటే మీరు సిగ్నల్ దగ్గర పోతే గ్రీన్ సిగ్నల్ పడడం కానీ, ఏమైనా పనులు ఉంటే అయిపోవడం కానీ, అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, అదే ఇప్పటివరకు కాదు, నేను ఏదంటే అది అయిపోతుంది అని. కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడకండి. ఫస్ట్ భయపడడం అనేది మానండి. ఎందుకంటే మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించి మీరు మేలుకొల్పుకుంటున్నారు. దానికి ఎంత పవర్ ఉన్నది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది అర్థం కాక తెలియక ఇన్ని రోజులు ఎవరి దగ్గరనో ఆ శక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని మీరు ఆశ్రయించి వాళ్ళ దగ్గర చేయి చాచి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి సేవల పూజలు అన్నీ చేశారు. ఇప్పుడు మీరే ఆ శక్తులను అన్నీ పొంది ఉన్నారు, అనంతమైన శక్తులు. అవి ఎందుకోసం, మీ యొక్క జీవితంలో మీరు ఒక ఉన్నత స్థితికి ఎదగాలి. కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం కాదు, ఎందుకంటే మీరు ప్రతిదీ మీ లైఫ్ ఏంటనేది మీరు చూడగలగాలి, చూసి ఒక స్థాయికి ఎదగాలి. ఆ తర్వాత వచ్చే జన్మ గురించి కూడా మీరు ఇప్పుడే ఏంటనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అంత లోతుకి వెళ్ళాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది, నిరంతరం మీరు దాన్ని ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి. మీరు నిరంతరం ఉపాసన చేయాలంటే మీ మైండ్లో అది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండొద్ది. కాదు, మీరేం కావాలనుకుంటున్నారు, మీ డబ్బు సంపద ఐశ్వర్యం, ఒక ధనవంతుడిగా, ఒక కోటీశ్వరుడిగా, అది ఎలా వస్తుంది, ఎందుకు మీకే వస్తుంది, 1000 కోట్ల మందిలో మీకెందుకు వస్తుంది, ఆ ఆలోచనలు నిరంతరం కలిగి ఉండడం ఉపాసన. అప్పుడు ఏమైపోతారంటే దాంతో మీరు ఏకమైపోతారు. ఏకమైపోయిన తర్వాత మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది. కాబట్టి ఏం జరిగినా సరే మీరు మౌనం వహించి నిశ్శబ్దం వహించి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఇంకా 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 చూడగలుగుతారు. మీరు ఎక్కడైనా మాట్లాడారనుకోండి, నాకు భయం అవుతుంది అనుకోండి, ఏమంటే అది ఆపేస్తుంది. మనం ఏం చేస్తుంటే నీలో ఉన్న శక్తిని నువ్వు మేల్కొల్పుకొని దాని ద్వారా అదే మీకు మార్గదర్శనం చూపిస్తూ మీ యొక్క జీవితానికి ఒక చుక్కనిలాగా పనిచేస్తుంది. సింపుల్. దాని మార్గంలో మీరు వెళ్ళిపోండి. అందుకే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టులో అదే చెప్తున్నా, నిన్ను నువ్వు మొక్కుకో. ఎస్, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అద్దం ముందు నిల్చో, కనిపిస్తాడు ఎదురు కూడా, వానికి మొక్కో. అది నువ్వే, నీ ఆత్మస్వరూపం అది, నీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ దానికి మొక్కుచాలి, సరిపోతుంది, నీకు అన్నీ ఇచ్చేస్తాడు అంతే. అందుకే మిర్రర్ వర్క్ చేయాలని చెప్పాము మనం ఎన్నోసార్లు. అవునవును. ఉపాసన అంటే అంతే, నిరంతరం నీతో నువ్వు కలిగి ఉండడం, నిన్ను నిన్ను గమనించుకోవడం, నీతో పాటు నువ్వేమేమి ఊహిస్తున్నావు వాటన్నిటి నువ్వు పొంది ఉండడం అనేది ఉపాసన. అంతకంటే కొత్త ఇంకేం లేదు. ఒక సాధకుడు దేవత విషయంలో చేసేది అదే. ఎక్కడ మనం డబ్బు సంపద ఐశ్వర్యం, అలాగే మనల్ని మనం తొంగి చూసుకోవడానికి చేస్తున్నది అదే. ఇంకా సంబంధం లేదు, తేడా ఏం లేదు దీంట్లో. ఆ ఉపాసన అంటే ఆ ఉపాసన బలాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉన్నారో
అన్నీ మీకు తెలుస్తాయి, అన్నీ మీరు చూసుకోగలుగుతారు. కాబట్టి ఎక్కడ కూడా భయపడకండి, తొందరపడి ఎవరికి అని చెప్పకండి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మౌనం వహించి మన్నాం. అక్కడ ఏమైపోతుందంటే మనం చీప్ అయిపోతాం, ఎటు వాళ్ళకి ఇది అది అని చెప్తుంటే చీప్ అయిపోతాం. కాబట్టి ఎక్కడ కూడా మాట్లాడడానికి లేదు, మనకు మనం ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దాన్ని మీరు అనుభవించడమే, ఆ ఊహని అనుభవించడం, ఆనందించడమే తప్ప ఎటు వాళ్ళతో ఎక్కడ కూడా మాట్లాడకండి, డిస్కషన్ చేయకండి. నాకు ఇలా రాబోచ్చా ఇవ్వచ్చా నేను చేస్తాను అవన్నీ అవన్నీ న్యూసెన్స్. అది వాళ్ళు ఎప్పుడు కూడా అట్లాంటివి చేయకండి, దాన్ని అనుభవించండి. అనుభవిస్తూ ఇంకా లోతుకెళ్ళండి, ఇంకా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే గురువు అనేవాడు కూడా పొద్దాక మీతో కూర్చునే పొద్దాక చెప్పాడు ఆయన. అవును, ఒక దారి చూపిస్తాడు, ఎప్పుడో ఒక అమ్మవారు ఉపాసన ఏదో చెప్తాడు, దాని మంత్రం అది బీజాక్షరం చెప్తాడు, అది నువ్వే చేసుకోవాలి. చేసేటప్పుడు ఏమేమైతుందో అన్ని అనుభవాలు నీయే. ఆయన పొద్దాక నీకు ఇల్లు అవుతుంది అలా అవుతుంది చెప్పడం. కాబట్టి ఆ యొక్క సంబంధంతో కలిగి ఉండడం, మీరు చేసే ఒక పనితో కానీ, మీరు అఫిర్మేషన్స్తో కానీ, వాటి నిరంతరం అంతర్లీనంగా పరిశీలించు, దాంతో ఏకమైపోవడమే ఉపాసన. కాబట్టి ఆ ఉపాసన అలాగే చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా శుభ్రంగా మౌనం వహించి బాగా డబ్బు సంపద ఐశ్వర్యంతో పాటు మీ యొక్క జీవితానికి ఒక మార్గాన్ని మీరే చూసుకోండి. ఎవరు చెప్పరు, మీకు ఎవరు దారి చూపించారు, బాగా గుర్తుంచుకోండి. షూర్ సార్, మీ దారి మీరే వేసుకోవాలి, మీ తలరాతం మీరే రాసుకోవాలి, ఎవరు కూడా రాయడు ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు.